Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ మార్క్ నిర్ణయాలతో దేశానికే రోల్ మోడల్గా ఏపీ. గృహ నిర్మాణంలో ఏపీ ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా నిలుస్తోంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొత్తం 175 నియోజకవర్గాలలో ఒక్కో ఇంటికి 5 లక్షల నుంచి 15 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. మొత్తం 130,000 కోట్లతో ఈ నిర్మాణాలు చేపట్టారు. రాష్ట్రంలోని 31 లక్షల మంది మహిళలు సొంత ఇళ్లకు ఓనర్లుగా మారుతున్నారు. గృహ నిర్మాణ కార్యకలాపాల్లో ఏపీ ప్రభుత్వానికి కేంద్రం గుర్తింపు దక్కింది. ఇందుకు సంబంధించిన అవార్డును ఏపీ తరఫున కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ చేతుల మీదుగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జయన్ అందుకున్నారు. గృహాల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని కేంద్ర మంత్రి అభినందించారు. జగనన్న కాలనీలలో అత్యాధునిక సాంకేతికత జోడించి నిర్మాణం కొనసాగిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఈ పథకంలో భాగంగా తొలి విడతలో 15.60 లక్షల మందికి ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్న 4.95 కోట్ల మంది ప్రజల్లో దాదాపుగా 1.24 కోట్ల మందికి సొంతింటిలో ఉండే అవకాశం కలుగుతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ఇళ్ల నిర్మాణం కోసం ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో జేసీని నియమించారు. ఇళ్ల పట్టాలు అందించే సమయంలో ప్రభుత్వం లబ్ధిదారులకు 3 ప్రత్యామ్నాయాలు కల్పించింది. 56,000 కోట్ల విలువైన 71,811 ఎకరాల స్థలాన్ని పేదలకు పంపిణీ చేశారు. లేఅవుట్ అభివృద్ధికి 3,525 కోట్లు, ఆధునిక మౌలిక సదుపాయాలకు 32,909 కోట్లు వెచ్చిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 6.20 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా మరో 18.9 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ జరిగింది. లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ నిర్వహణ అంశాలను మొబైల్ యాప్లు జియో ట్యాగింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్ విశాఖ పరిధిలో లబ్ధిదారులకు అందించారు. విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో వివిధ కేటగిరీల్లో మొత్తం 20,000కు పైగా టిడ్కో ఇళ్ల నిర్మాణం తుది దశకు చేరుకుంది. డిసెంబర్లో 8,000 ఇళ్లు పంపిణీ చేయనున్నారు. మిగిలిన యూనిట్లను వచ్చే మార్చి నాటికి అందించేలా కార్యాచరణ సిద్ధం చేశారు. పంపిణీ ప్రాంగణంలోనే లబ్ధిదారులకు ఇళ్ల తాళాలతో పాటు రిజిస్ట్రేషన్ పత్రాలను కూడా అందిస్తున్నారు. గతంలో టీడీపీ హయాంలో 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం 340 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు కొనసాగిస్తోంది. అన్ని వసతులు ఉన్న పట్టణాల్లోని కాలనీల్లో 435.56 చదరపు అడుగుల స్థలంలో, గ్రామాల్లో 653.34 చదరపు అడుగుల స్థలంలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తోంది. ఇంటి నిర్మాణాలను ఉత్తమ జీవన ప్రమాణాలతో నిర్మించేలా డిజైన్ చేశారు. 340 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం చేపట్టారు. అందులో ఒక బెడ్రూమ్, లివింగ్ రూమ్, కిచెన్, టాయిలెట్, వరండా ఉంటాయి. ఉచితంగా 2 ఫ్యాన్లు, 2 ట్యూబ్లైట్లు, 4 బల్బులు, సింటెక్స్ ట్యాంక్ లబ్ధిదారులకు అందిస్తారు. జగనన్న కాలనీల్లో రహదారులు, డ్రైనేజీ, ఇతరత్రా సౌకర్యాల కల్పన కోసం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. జగనన్న కాలనీల రూపంలో కొన్ని చోట్ల ఏకంగా మున్సిపాలిటీలే తయారవుతున్నాయి. వచ్చే ఉగాది నాటికి ఈ కాలనీలు దాదాపుగా లబ్ధిదారులకు అందించేలా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.